పూర్ టు రిచ్ కష్టమే కానీ సాధ్యమవుతుంది అంటున్న బాబు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో మీడియాతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టారట. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ 2 గంటల పైన జరిగింది. వారు మామూలుగా బహిరంగ సభల్లో హైదరాబాద్లో నుంచి మొదలుపెట్టి ఎలా అయితే మాట్లాడతారో అక్కడి నుంచి మొదలుపెట్టి మళ్ళీ స్థానిక అంశాల వరకు మాట్లాడారట. మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మీడియా బాధ్యతని గుర్తు చేశారట. గతంలో ఎలా ఉండేది మీడియా, ఇప్పుడు ఎలా ఉంది, మీకు ఒత్తిళ్ళు, మీ బెదిరింపులు, మీకు బాధ్యత ఉంది, మీరు కూడా దీంట్లో ప్రధాన భూమిక పోషించాలని చెప్పని చెప్పారట. ఎవరున్నారు పాపం మీడియా, ఏ వర్గాలకు ఆ వర్గాలు మీడియా డివైడ్ అయిపోయి కొట్టుకు చేస్తూ ఉండే, వాళ్ళు వాళ్ళే కొట్టుకు చేస్తూ ఉంటే వాళ్ళు ఏడ బిరిసి వాళ్ళు ఏడ నిలబడతారు. అసలు జర్నలిజం జర్నలిస్టులు అనేటువంటి బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎక్కడ కార్పొరేట్ కంపెనీలు వచ్చేసి మీడియాలోకి, మీడియాలో కార్పొరేట్ కంపెనీలు వచ్చేసి మొత్తాన్ని వాళ్ళ వాళ్ళ ఎజెండాలకు అనుగుణంగా నింపేసే కదా, ఎక్కడుంది అసలు, ఎక్కడ పోరాడతారు? ఆ పోరాడేటువంటి వాళ్ళు ఎవరు ఉంటేనే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పడేస్తారు, లేదా ఇప్పుడున్నటువంటి వాడు వాళ్ళు ఎవరిని పోరాడితే వాళ్ళు పడేస్తారు. ఎవరు కూడా విమర్శను తీసుకునేటువంటి పరిస్థితి లేదు కదా. ఆ రోజు వాళ్ళు తీసుకోవట్లా, గతంలో తీసుకునేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. 94 తర్వాత ఆయన బాగా మీడియాని అర్థం చేసుకొని ప్రయాణిస్ ఉండేవి. ఇప్పుడున్నటువంటి అసలు పరిస్థితి ఏంటి? అసలు ఇప్పుడు ఉన్న మీడియా సిస్టంలో, ఇప్పుడు మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో జరుగుతున్న అంశాల మీద చంద్రబాబు నాయుడు గారికి ఐడియా ఉందా? ఐడియా లేదు ఆయనకి. ఆయన ఇప్పుడున్నాడు, ఆయన ఇంకా పెద్ద తరంలో ఉన్నాడు. ఏది ఇంకా వెనకటి రోజుల్లో, అసలు ఇప్పుడు అసలు ఎంత మారింది, ఎన్ని రివర్స్ స్ట్రాటజీలు, ఎన్ని ఎటువంటి స్ట్రాటజీలు వచ్చినాయి, ఏ రకమైనటువంటి నడుపుతూ ఉన్నారు? అసలు ఆయన అప్గ్రేడ్ అవుతుంటాడు, కానీ ఎందుకన్నా మీడియా విషయంలో ఆయన ఇంకా కూడా చాలా లోతుగా అధ్యయనం చేసిన అవసరం అయితే ఆయనకు ఉంది. 1, 2 మహిళా శక్తి, దాని ఆ అంశానికి సంబంధించి త్వరలో అనౌన్స్మెంట్ చేస్తున్నానని చెప్పి చెప్పినట్టున్నారు. 3 ఇక పొత్తులకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించారు. రాబోయేటువంటి రోజుల్లో పొత్తులు రాష్ట్రం కోసం పొత్తుంటుంది, రాష్ట్రం ప్రయోజనాలను కాంక్షించే పొత్తుంటుంది, రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరుగుతుంది అనుకుంటే పొత్తు ఉండదు, రాష్ట్ర ఆ సమయంలో ఆ సందర్భంలో మాత్రం ఆ నిర్ణయం తీసుకుంటాను, నా మీద ఇప్పుడు చాలా బాధ్యత ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, ఆ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది, కావున నేను మరింత లోతుగా మరింత అధ్యయనంతో దాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను, అలా తీసుకువెళ్ళటానికి నాకు నేను రాష్ట్ర ప్రయోజనాలు కాంక్షించి ఏ నిర్ణయం తీసుకుంటాను. ఇది పొత్తులకు సంబంధించి చెప్పినటువంటి అంశం, అంటే ప్రధానంగా బీజేపీకి సంబంధించి. ఆల్మోస్ట్ టీడీపీ జనసేన అనేటువంటిది ఒక క్లారిటీ తీసుకు అడుగులు వేస్తున్నారు కాబట్టి పెద్దగా దాంట్లో లేదు, బీజేపీకి సంబంధించిన అంశం మీద ఆయన అది మాట్లాడారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అంశాలు, ఏ రకంగా రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నారు, విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెరిగినాయి, నేను ఆ రోజు ఏం చెప్పాను, తర్వాత ఆయన ఏ రకంగా విద్యుత్ మీద వాటన్నిటి మీద ఆర్డినెన్స్లు ఇచ్చి వాటన్నిటిని క్యాన్సిల్ చేశారు, దాంతో ఇప్పుడు విద్యుత్ భారం ఎంత పడింది, ప్రతి ఒక్కరి మీద విద్యుత్ భారం పట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు కాదా, మరి మీడియా అటువంటి ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేయాలి కదా, అటువంటి వార్తలు ప్రసారం చేయాలి కదా, మీరే బెదిరింపులు భయపడితే ఎలా, చంద్రబాబు నాయుడు గారు చుట్టూతా జెట్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది, మీడియా చుట్టూ తేడా ఉంది, అంతే కదా, మీడియా చుట్టూ తేలేదు కానీ వీళ్ళు ఇంకా చాలా వరకు పోరాడేటువంటి వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు, పోరాడలేనటువంటి వాళ్ళు పూర్తిగా సర్దుకొని ఉన్నారు, అటు ఇటు కాకుండా వాళ్ళు మధ్యలో అటు ఇటు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఏ సందర్భం వచ్చిద్దా అని, మధ్యలోనే ఎక్కువ మంది ఉన్నారు, అటు కొంతమంది ఇటు కొంతమంది వెళ్ళిపోయి ఉన్నారు, అసలు అది ఇది వీళ్ళు నీళ్ళు అంటే వాళ్ళు నిప్పు అంటున్నారు, వాళ్ళు నిప్పు అంటే వీళ్ళు ఇది నీళ్ళు అంటున్నారు, అసలు ఏది నిజం ఏది అబద్ధమో చెప్పలేని పరిస్థితి అయిపోతుంది కదా, న్యాయం అసలు నిజాన్ని చెప్పాలంటే చాలా కష్టమైపోతుంది కదా, అసలు ఆ రకమైనటువంటి బెదిరింపులు తీసుకుని ఆ రకంగా ముందుకెళ్తున్నారు కదా, చాలా దుర్మార్గాలు నడుస్తున్నాయి. సరే నెక్స్ట్